2024 ఎన్నికల యుద్ధంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించి సింహాసనాన్ని అధిష్ఠించాలి అని ఇటు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశయం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే అని చెప్పి బహిరంగంగానే ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఈ యుద్ధ రంగంలో ఎప్పుడైనా యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? ప్రత్యర్థి యొక్క బలాన్ని బలహీనం చేసుకుంటూనే, అంటే మన బలాన్ని మనం కాపాడుకుంటూ ప్రత్యర్థి యొక్క బలాన్ని బలహీనం చేయడం ద్వారా యుద్ధం గెలవాల్సి ఉంటుంది. అయితే ఈ 3.5 సంవత్సరాల్లో వీళ్ళిద్దరూ చేసింది ఏంటి? వీళ్ళకు ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క బలం ఏదైతే ఉందని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేర్చాం, ఒక విధంగా చెప్పాలంటే 1,30,00,000 మందికి పైగానే సంక్షేమ పథకాల రూపంలో అందించినట్లున్నారు. వీళ్ళ వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు బహిరంగంగానే ఇంతమందికి అందించాం, వాళ్ళు మనకు మద్దతు ఎందుకు ఇయ్యరు? కాబట్టి 175 గెలవాలని వాళ్ళ శ్రేణులకు చెబుతూ పోతూ ఉన్నారు. ఇంత బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు తన బలాన్ని చెబుతూ వస్తూ ఉన్నా వీళ్ళేం చేయాలి? అది అవునో కాదో కానీ తెలుసుకునే ప్రయత్నం చేసినట్లేదు. ఏదో మీడియా ఛానల్ కూర్చొని ఏది బుద్ధి పడితే అది మాట్లాడుతూ ఉంటే అదే నిజమని చెప్పి నమ్మినట్లున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు రాజగురువు మరో ప్రెస్టీజియస్ సర్వే సంస్థతో కలిపి సర్వే చేసి ఆ సర్వే నివేదికను చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు రియలైజ్ అయ్యి, అరే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి బలం మీద మనం విమర్శలు చేశాం, వెనిజులా అవుతుంది, పాకిస్తాన్ అవుతుంది, బంగ్లాదేశ్ అవుతుంది, శ్రీలంక అవుతుంది అని, తద్వారా మనమే జనాల్లో పలుచనయ్యే పరిస్థితి ఉంది, దీన్ని ఓవర్కమ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఏం చేశారు? ఇద్దరు ఒక అవగాహనకు వచ్చారు. నో డౌట్ ఈ సర్వే నివేదిక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పంచుకున్నారనేది ముమ్మాడికి నిజం. అందుకనే విజయనగరంలో పవన్ కళ్యాణ్ గారు అయినా, నిన్న కర్నూలులో చంద్రబాబు నాయుడు గారైనా సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం, ఇంకా ఎక్కువ ఇస్తాం, మీకు ఇంకా ఎక్కువ మేలు చేస్తామని చెప్పి పదే పదే ప్రకటించారు. ఇంతకుముందు ఎప్పుడు మనం చూడలేం. సో తద్వారా వీళ్ళిద్దరూ ఒక అవగాహనకు వచ్చి ఏం చేయబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి బలం ఎక్కడైతే ఉందో ఆ బలాన్ని కొట్టాలని చెప్పి దానికి అనుగుణంగా వీళ్ళ స్కెడ్యూల్ను రూపొందించుకుంటూ ఉన్నారు. మీరు చూడండి, నేను ఇంతకుముందే చెప్పినట్టు మహిళలతో మాటా మంతి అని టీడీపీ వాళ్ళు పిలిపించిన కార్యక్రమము మహిళల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మంచిగా బలం ఉంది కాబట్టి ఆ బలాన్ని కాసింతైనా తగ్గించాలి అన్నది ఒకటి. నెక్స్ట్ సంక్షేమ పథకాలలో జనాలలో మంచి పేరు ఉంది కాబట్టి ఆ సంక్షేమ పథకాల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బలాన్ని కొంతవరకైనా తగ్గించాలన్నది ఒకటి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ పట్టు ఉంటుందో ఆ పట్టు ఉన్న ప్రాంతంలో ఎక్కువ పర్యటనలు చేయాలన్నది ఒకటి. అంటే ఇలాంటి ఎత్తుగడలతోటి జగన్మోహన్ రెడ్డి గారి బలం మీద వీళ్ళు కొట్టబోతూ ఉన్నారు. ఎంతవరకు ఫలితం వస్తుందన్నదని కాలం సమాధానం చెప్పాలి. నేను వీళ్ళ వ్యూహాల గురించి చెబుతూ ఉన్నాను. అందుకే ఏకంగా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు పర్యటనకు 3 రోజులు వెళ్ళారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే బలంగా ఉంటారో అక్కడే పర్యటనలు చేయబోతూ ఉన్నారు. మహిళలను కనెక్ట్ కాబోతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల మీద ఎక్కువగా దృష్టి పెట్టబోతూ ఉన్నారు. మీరు చూడండి, లోకేష్ చేయబోయే పాదయాత్ర, లోకేష్ అన్న చేయబోయే పాదయాత్ర ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల గుండా సాగబోతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్ర కూడా సిద్ధపడుతున్నారు, కొంచెం ఆలస్యంగానైనా చేస్తారని అనుకుంటూ ఉన్నాను. లేదు, ఇది కూడా ఆయన అన్ని చేస్తా అని చెప్పి మధ్య ప్రారంభ స్వరత్వమని ప్రకటించి వదిలేసినట్లే దీన్ని కూడా ప్రకటించి వదిలేస్తారేమో తెలియదు. ఆ బస్సు అయితే రెడీ అవుతుంది, ఈయన కూడా వెళ్ళి చూసేచ్చారుగా. సో పవన్ కళ్యాణ్ గారి బస్సు యాత్ర చేసిన ఆ బస్సు యాత్ర కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు కూడా సాగబోతూ ఉంది. అండ్ మహిళల టార్గెట్ కానీ వీళ్ళ ప్రసంగాలు ఉండబోతూ ఉన్నాయి. సంక్షేమ పథకాలు అందుకుంటున్నటువంటి లబ్ధిదారుల టార్గెట్ కానీ వీళ్ళ ప్రకటనలు వీళ్ళ కమెంట్స్ ఉండబోతూ ఉన్నాయి. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్నికలు వచ్చేసరికి మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో ఎన్నికల మేనిఫెస్టో, అందులో కూడా సంక్షేమ పథకాలు టార్గెట్గా, మహిళలు టార్గెట్గా, గ్రామీణ ప్రాంతాలు టార్గెట్గానే వీళ్ళ ఎక్కువ మేనిఫెస్టోలో ఆకర్షణ చేయబోతున్నారు. అటువంటి ఆకర్షిత పథకాలు పెట్టబోతూ ఉన్నారు. నోట్ మై పాయింట్స్, జగన్మోహన్ రెడ్డి గారి బలం మీదనే
వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు. ఇద్దరు ఒక అవగాహనకు అయితే వచ్చారు. వీళ్ళ ఉమ్మడి టార్గెట్ ఆయనే కాబట్టి సరే నేనంటే నేను అధికారంలోకి వస్తా అని చెప్పి ఎవరికి వాళ్ళు ప్రకటించుకుంటూ ఉన్నా అవన్నీ తాత్కాలిక స్టేట్మెంట్లే. ఇద్దరు కలిసి పోటీ చేసినా ఒకవేళ వాళ్ళ కూటమి అధికారంలోకి వచ్చినా ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది జగమెరిగిన సత్యమే, అందులో అయితే నోడో. ఈ క్రమంలో వీళ్ళు ఫస్ట్ అయితే ఆయన మీద టార్గెట్ చేసి బలాన్ని బలం మీద కొట్టాలి అని. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే వీళ్ళ అనుకూల మీడియాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ అనుకూల మీడియాలు కూడా అటువంటి ప్రచారాన్ని నెత్తికెత్తుకొని ఆ ప్రచారం చెయ్యబోతూ ఉన్నాయి అంటే అమరావతికి సంబంధించి సుప్రీంకోర్టులో కనుక వీళ్ళకు అనుకూలంగా ప్రభుత్వం మూడు రాజధానులకు వ్యతిరేకంగా కనీసం ఇప్పటికిప్పుడు తీర్పు రాకపోయినా కాసింత ఊరట కలిగించే అవకాశం ఊరట కలిగించినా కూడా ఈ ప్రతిపక్షాలకు అంటే అమరావతికి అనుకూలంగా దాన్ని కూడా వీళ్ళు ఒక రాజకీయ అంశంగా బ్రహ్మాండంగా వాడుకోబోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని టార్గెట్గా ఇప్పటి వరకు కత్తి ఎట్లా బుద్ధి పడితే అట్లా వీళ్ళు ఈ 3.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. బుద్ధి పట్టినట్లు స్టేట్మెంట్లు, బుద్ధి పట్టినట్లు కమెంట్లు చేసుకొని ఏదో చేసుకుంటూ పోయారు. ఇప్పుడు అలర్ట్ అయ్యారు, ఇప్పుడు రియలైజ్ అయ్యారు, అరే యుద్ధం చేయాల్సింది అలా కాదు అని రియలైజ్ అయ్యారనే కంటే తాను చేయించినటువంటి సర్వే నివేదిక ద్వారా రాజగురు గారు వీళ్ళతోటి రియలైజ్ చేయించారు. అండ్ ఇంకో కీలకమైన విషయం, వీళ్ళు ప్రధానంగా టార్గెట్ చేయబోతున్నది మహిళలు. ఎవరైతే ఉంటారో ఆ మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలని చెప్పి నిర్ణయించుకున్న కనీసం ఇంటికి ఒక అటువంటి అంటే వైసీపీకి ఒక ఇంటి మొత్తం వాళ్ళు ఓటేసేస్తారు అనే అవకాశం ఉన్నా కూడా అందులో నుంచి ఒకటి రెండు ఓట్లనైనా చీల్చి మన వైపు మళ్లించుకోవాలి అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఒక అడుగైనా వేయండి, ఒక చేయైనా కలపండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక అడుగైనా మాతో కలిసి రండి అని చెప్పి ఇటువంటి ప్రచారాన్ని కూడా వాళ్ళు నిర్వహించబోతున్నారు. బేసిక్గా మీకు తెలుసో లేదు, గ్రామీణ ప్రాంతాలైనా చాలా ఇల్లు అయ్యే పాపం అన్నిసార్లు ఆయన తిరిగి వచ్చాడు మన ఇంటికి వచ్చాడు పాపం ఆయన అన్నిసార్లు వాళ్ళు వచ్చి ఓటు అడిగారు ఉండనే లేబ్బా మన ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయిగా ఆ ఒక రెండు ఓట్లన్నా వాళ్ళకి వేద్దామనే పాపం అన్నిసార్లు వచ్చినందుకైనా వేద్దాం అంత అడిగినందుకైనా వేద్దాం ఇటువంటి అభిప్రాయాలు కూడా చాలామందికి ఉంటుంది. మీరు ఎక్కడైనా విన్నారో లేదో తెలియదు కానీ నేనైతే స్వయాన చూశాను కూడా. నెక్స్ట్ ఇటువంటి వాళ్ళను కూడా వీళ్ళిద్దరూ టార్గెట్ చేయబోతూ ఉన్నారు. సో ఓవరాల్గా ఇంతకు ముందు వీళ్ళు చేసినటువంటి రాజకీయం వేరు, ఇప్పటి నుంచి వీళ్ళు చేయబోతున్నటువంటి రాజకీయం వేరు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి బలాన్నే టార్గెట్ చేసి, ఆయన వ్యూహాలనే టార్గెట్ చేసి, దాన్ని చీల్చి దాన్ని కాసితైనా బలహీనం చేసే ఎత్తుగడతోటి వీళ్ళిద్దరూ అయితే ఒక కంప్లీట్ అవగాహనతో ముందుకెళ్ళబోతున్నారు. రాబోయే రోజుల్లో పూర్తిగా రాజకీయం దీని చుట్టే తిరగబోతూ ఉంది.